హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఇవాళ వీడియో ఏంటంటే చేపల పులుసు అండి చేపల పులుసు చేయటం తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా చేసుకోవచ్చు అండి ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నాం మనము ముందుగా అయితే చేపలు ఇది కేజీనర ఉంటాయండి చేపలు చేపలని ఒకటికి నాలుగు సార్లు అయితే ఉప్పు వేసి బాగా కడుక్కోవాలండి జిడ్డు అంతా పోయేటట్టు కొంచెం డీస్ వాషర్ ఉంటాయి కాబట్టి నాలుగైదు సార్లు అనేది కడుక్కుంటే బాగుంటుందండి స్మెల్ ఎక్కువ రాకుండా ఉంటాయి ఇక గోరువెచ్చటి నీళ్ళల్లో మనం చింతపండుని శుభ్రం చేసుకొని చింతపండుని గోరువెచ్చటి నీళ్ళలో అయితే నానపెట్టుకుంటే పులుసు అనేది ఈజీగా వస్తుందండి మనకి తీసుకోవడానికి శ్రమ పడకుండా ఇక అందులోకి మసాలాలు ధనియాలు మెంతులు జీలకర్ర చెక్కా లవంగా ఇలాచండి ఇక స్టవ్ వెలిగించుకొని మనం చిన్న బాండి అనేది పెట్టుకొని ధనియాలు రెండు టేబుల్ స్పూన్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చెక్క లవంగా ఇలాచి సరిపడేటట్టు వేసుకొని సన్నటి మంట మీద వేయించుకోవాలండి మాడినివ్వకుండా మాడిని అంటే మనకి కొంచెం చేదు వాసన వస్తుంది మసాలా సో స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇంకా ఒక రెండు స్పూన్ల మీని ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఆ సెగ పైన వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి పౌడర్ లాగా చేసుకోవాలి మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇక చేపల పులుసుకి అనేది తగినంత గిన్నె అనేది పెట్టుకోవాలండి సో నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుతుంది సో ఇప్పుడు నేను వేసేది అది పేరు అనేది నాకు తెలియదు కానీ కొంచెం ఇంకా బిర్యానీ ఆకు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు అనేది కొంచెం ఉల్లిపాయలు కూడా ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజు అనేది తీసుకొని ఇలా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి పచ్చిపాసనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత రెండు టేబుల్ అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ మనం ఇంట్లో చేసుకునేది ఫ్రెష్ది అయితే బాగుంటుంది చేపల కర్రీలోకి ఎందుకంటే నీ సువాసన రాకుండా ఇంట్లో తయారు చేసింది అయితే మంచి కమ్మటి సువాసన వస్తుందండి చేపల కర్రీ అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం అనేది కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అన్నీ చేయితోటి ఒకదాని తర్వాత ఒకటి అనేది వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి గిన్నెలోనే పైకి కిందికి అనేది గరిట పెట్టకుండా గరిట పెడితే ముక్కలు అనేది పెరిగిపోతాయి కదండి సో అందుకని గరిట పెట్టకుండా చేపల్ని పైకి కిందికి అనేది ఎగిరేసుకుంటూ కలుపుకోవాలి తగినంత ఉప్పు అలాగే దొడ్డుప్పు వేసుకుంటే చేపల కర్రీకి బాగుంటుందండి అలా పైకి కిందికి అనేది అట్లా ఎగిరేస్తూ ఉండాలండి గరిట పెట్టడం మాత్రం పెట్టకూడదు ఉప్పు పసుపు వేసిన తర్వాత కలుపుకున్నాక ఒక్క రెండు నిమిషాలు అనేది మూత పెట్టుకుంటే ఈలోగా మనం ఇక్కడ చింతపులుసు అనేది తీసి రెడీగా పెట్టుకోవటమేనండి ఎక్కువ టైం అనేది ఏం పట్టదండి చేపల కర్రీ ఈజీగా చేసుకోవచ్చు చేపల కర్రీకి మెయిన్గా చింతపులుసు కరెక్ట్గా ఉండాలి అలాగే ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటే ఎంతో రుచిగా కుదురుతుందండి చేపల కర్రీ ఇలాగ చింతపులుసును తీసి జల్లడ పట్టుకోవాలండి ఇంకొన్ని నీళ్ళు పోసుకొని కూడా మిగిలిన రసం అంతా కూడా తీసుకోవచ్చు సో తైనంతా కారం అయితే వేస్తున్నానండి చేపల కూరలకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి సో మేమైతే ఎలాగైనా కారం ఎక్కువ తింటాము మరి మీ ఇంట్లో ఎలా తింటారో తగ్గట్టుగా చూసి అయితే మనం వేసుకోవాలి తైనంత చింతపులుసు కూడా వేసాం కదండి ఇంకా మనకి లైట్గా అనేది మొక్కకి తగలకుండా ఈ విధంగా అనేది కలుపుకోవాలండి అడుగునా ఉన్న మసాలా ఆయిల్ అదంతా ఏమైనా ఉన్నా కూడా కొంచెం పైకి ఎలా వస్తుందని చెప్పేసి ముక్కకు అనేది తగలకుండా అలా పై పైన అయితే కలుపుకోవాలండి ఇక మనకి మళ్ళీ వాటర్ కావాలి అనుకుంటే చింతపులుసు కాకుండా వాటర్ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకోవచ్చండి కానీ చేపల కర్రీ మరీ ఎక్కువగా నీళ్ళు నీళ్ళుగా ఉంటే కూడా బాగోదండి కొంచెం గుజ్జు గుజ్జుగా గ్రేవీ తిక్గా అనేది ఉంటేనే చేపల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి తిన తినే కొద్దీ తినాలని అనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా అయితే చక్కగా బాయిల్ అవుతుంది చూడండి ఫిష్ కర్రీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా చేపల పులుసు అనేది రెడీ అయిపోతుందండి ఎంతో సమయం పట్టదండి అప్పుడప్పుడు చేపల కర్ర అనేది తినటం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఎన్నో పోషక విలువలు ఉన్నాయి కదండి చేపల్లో షుగర్ పేషెంట్లకి అలాగే ఎటువంటి పేషెంట్స్కి అయినా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి చేపల పులుసు ఇక నేను ఇందాక ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ వేయిపి పెట్టుకున్నాను కదండి గరం మసాలా అన్నీ వేసి ఆ మసాలా అనేది రెండు స్పూన్లు యాడ్ చేస్తున్నానండి సో మెంతులు వేయటం వల్ల చేపల పులుసులో మెంతులు అనేది కంపల్సరీ వేసుకోవాలండి ఇంకా జీలకర్రనేమో ఎక్కువగా మనకి నిశ్వాసం రాకుండా ఉండడం కోసం జీలకర్ర వేసుకోవాలండి మెంతులేమో టేస్ట్ కుదిరిస్తుంది జీలకర్ర ఏమో ఎక్కువ నీస్వాసం రాకుండా అనేది హోల్ గరం మసాలా కూడా వేసాం కదండీ ఎక్కువ స్మెల్ అనేది రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి చేపల కర్రీ ఇంకా వీటి చేపల కర్రీకి కాంబినేషన్ ఏంటంటే రాగి సంగట్లోకి చాలా బాగుంటుందండి అలాగే జొన్న రొట్టె కానివ్వండి చపాతి కానివ్వండి వేడివేడి రైస్లోకి వైట్ రైస్లోకి కూడా సూపర్గా కాంబినేషన్ బాగుంటుందండి ఇక లాస్ట్కి అయితే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి వేడివేడి చేపల పులుసు అనేది తయారైపోతుందండి ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చేపల పులుసుని ఎంతో టేస్టీగా ఉంటుంది చేపల కూర వేడి వేడిది తినేదానికన్నా చల్లారిన తర్వాత తినటం బాగుంటుందండి ఉదయం వండుకున్న మధ్యాహ్నానికి లేకపోతే సాయంత్రం వండుకుంటే మరుసటి రోజుకైతే చది పడితే చాలా బాగుంటుందండి చేపల కర్రీ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ తోటైతే మీ ముందుకు వస్తానండి ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ ఫర్ వాచింగ్